అందరికీ నమస్కారం అండి. నేనండి బిందాస్ బేబక్కన్ అండి. అబ్బా, అన్నమయ్య సంకీర్తనలు వింటుంటే ఎంత బాగుంటుందండి. వినడమే కాదు, పాడుతున్నప్పుడు కూడా భక్తి పార్వశ్యంతో మునిగిపోతారు ఎట్టాంటోళ్ళైనా. అట్టాండి అన్నమయ్య కీర్తనకి వీడియోస్ వేసి సింగర్ శ్రావణ భార్గవి లేనిపోని తలనొప్పులని తెచ్చిపెట్టుకున్నది. ఇప్పుడు ఈ శివజానాల నోట్లో తేగనంటుందండి. హాయ్, ఈ రోజుల్లో సెలబ్రిటీలు సెలబ్రిటీలు కానోళ్ళు ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం మామూలు అయిపోయినది. ఆ ఛానల్లో ఏది పెడితే అది పెట్టేస్తారు. ఆ వీడియోలు వైరల్ అయితే డబ్బులు కూడా బాగానే వస్తాయి. అట్టాగే సింగర్ శ్రావణ భార్గవి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది. ఆ ఛానల్లో తను పాడిన అన్నమయ్య సంకీర్తనకి తనే యాక్ట్ చేసి ఏదో వీడియో పెట్టుకుంది. ఆ వీడియో అన్నమయ్య వారసులకి నచ్చలేదు. అదే విషయం అమ్మాయికి ఫోన్ చేసి అడిగారంట, మీరు పెట్టిన వీడియో హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా అన్నమయ్య వారసులకు నొప్పి మనసు నొప్పించేలాగా ఉన్నదని ఆ వీడియో డిలీట్ చేసేయమని పద్ధతిగా అడిగారంట. అదే మాదిరి భగవంతుడు కూడా అభిషేకం చేస్తూ ఉంటే ఆయన ఒక్కొక్క విధంగా వర్ణించుతూ భగవంతుని కీర్తన రాశారు. అటువంటి కీర్తనని ఒకపరి వయ్యారమై, అటువంటి వయ్యారంగా భగవంతుడు కనిపిస్తూ ఉంటే ఆ వయ్యారాన్ని ఈమె శృంగార భరితంగా చిత్రీకరించి చూపించడం, అది వారి ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. దానికి శ్రావణ భార్గవి ఆ వీడియో డిలీట్ చేయడం కుదరదండి అని వంకరగా సమాధానం చెప్పడమే కాక, నేను హిందువునే, నేను బ్రాహ్మణుల అమ్మాయినే అని వితండవాదం చేసింది ఆయనతో. ఇప్పుడు ఆ కాల్ రికార్డింగ్ కూడా యూట్యూబ్ లో అందుబాటులోనే ఉందండి. హాయ్. అది కొద్దిగా తీసేస్తే కొద్దిగా బాగుంటుంది అనేసి మేము కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తున్నాము. వీడియో తీయడానికి అవ్వదండి మేడం, ఎందుకంటే మేము చాలా కష్టపడతాం కదా వీడియో మీద. ఇప్పుడు వీడియోలో అశ్లీలంగా ఏమన్నా కనిపించిందా మీకు? అంటే అలాగనే ఉంది కాబట్టి మేము కొద్దిగా మీకు ఇగ్నోర్ చేస్తున్నాం మేడం. అన్నమయ్య కీర్తనకి పిచ్చి పిచ్చిగా వీడియో తీసి పెట్టిందే గాక, అన్నమయ్య ట్రస్ట్ వాళ్ళతో అగౌరవంగా మాట్లాడిన శ్రావణ భార్గవి ఇప్పుడు హిందువులకి టార్గెట్ అయినది, ట్రాలర్లకి టాపిక్ అయినది, జనాలకి టైం పాస్ అయినది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఛానల్ మీదే కదా అని ఏది పెడితే అది వీడియో తీసి పెట్టే మాకండి. మీరు పెట్టిన వీడియో అందరినీ మెప్పించేలా ఉండాలి, కానీ ఎవరిని నొప్పించేలా ఉండకూడదు. అదన్నమాట సంగతి. సంగతులండి, ఇంకొన్ని సంగతులతో మళ్ళీ వస్తాను. అప్పటిదాకా బిందాస్ బెబకను గుర్తెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే చేత్తో R24 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్.